ఆర్పిస్ రుచులకు స్వాగతం. ఈరోజు నేను చపాతి, రోటీ, పుల్కా, జొన్న రొట్టెలు ఇలా దేనిలోకైనా సరే సరిపోయే విధంగా మంచి సైడ్ డిష్ని మిక్స్డ్ వెజిటేబుల్ యూజ్ చేసి ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ యూజ్ చేసి కర్రీ చేసినట్లయితే రొటీన్కి భిన్నంగా ఉండటమే కాదు మంచి టేస్ట్తో పాటు మంచి బ్యాలెన్స్డ్ డైట్ కూడా అవుతుందండి. మరెందుకు ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి డిఫరెంట్ రెసిపీలు చాలా చేస్తూ ఉంటానండి. నా ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒక్కసారి చెక్ చేసి అవి కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కావలసిన పదార్థాలు: మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ కూరకి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి మీడియం సైజు 12 తీసుకుని వాటి నిలువుగా కట్ చేసి మరలా ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలండి. ఇలా అయితేనే వీటి నుండి కారం అనేది బయటకు వస్తుంది. మనం దీనిలో కారం పొడి వాడటం లేదు, అందుకని పచ్చిమిర్చి ఎక్కువగా వాడుకుంటున్నాం. టమాటో మీడియం సైజు 1 తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆలు 2 తీసుకుని వాటిని బాయిల్ చేసి పొట్టు తీసి ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్, ఇది పచ్చిదేనండి, ఒక క్యారెట్ తీసుకుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు 3 రెమ్మలు, మినప్పప్పు 1 స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, 2 లవంగాలు తీసుకుని క్రష్ చేసి పెట్టుకోవాలండి. ఇది మనకి కూరకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. జీలకర్ర 1/2 టీ స్పూన్, బేసిన్ 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 2 తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గార్లిక్ 3 తీసుకొని వాటిని ఇలా పొట్టు తీసి క్రష్ చేసి పెట్టుకోవాలండి. ఇది వేయటం వల్ల మన కూరకు మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఆయిల్ 3 టీ స్పూన్లు. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక దర్శన పాత్ర పెట్టుకోవాలండి. పాత్ర కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న లవంగాలు వేసుకోవాలి. ఇలా ఆయిల్లో లవంగాలు వేయటం వల్ల కూరకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఆవాలు కూడా యాడ్ చేసుకుందాం. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పోపు ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవంతా ఒకసారి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలండి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయి లైట్గా కలర్ తిరిగిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుతూ ఫ్రై చేయాలండి. మనం క్యారెట్ని పచ్చిది తీసుకున్నాం కదా, అది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, అందుకని ముందుగా మనం క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం మనం తీసుకున్న సాల్ట్ కూడా వేసుకోవాలండి. క్యారెట్ కూడా ఫ్రై అయిందండి 50%. ఇప్పుడు మనం దీనిలో మ్యాష్ చేసుకున్న ఆలును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవంతా కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆలు ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అది తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. టమాటా కూడా కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని దాంతో ఒకసారి కలిపేసుకుని లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం.
ఇది కుక్ అయ్యే లోపు మనం బేసన్ తీసుకొని ఇలా లంప్స్ ఏమీ లేకుండా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి 2 మినిట్స్ అయ్యిందండి మనం ఒకసారి మూత తీసి చూద్దాం ఈ వాటర్ అంతా కూడా ఇగిరిపోయి దగ్గరకై మనకు వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయండి ఒకసారి క్యారెట్ ముక్కను పట్టుకొని చూద్దాం ఇదంతా కూడా బా మెత్తగా అయిపోయిందండి ఇంత మాత్రం ఉడికితే చాలు ఇప్పుడు దీనిలో మనం కలిపి పెట్టుకున్న శనగ పిండిని వేసేసుకుందాం ఈ శనగ పిండి అనేది మనకి ఈ కూరకు బైండింగ్ ఏజెంట్ లా పనిచేస్తుందండి ఈ కూర థిక్నెస్ గా కరెక్ట్ గా కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా కూడా చూస్తుంది मन की कंसिस्टेंसी उंटे चालंडी मन के एंतो कलरफुल गा रेडी अयिपोयिंदि कदा इप्पुडु दीनिलो फाइनल गा जीलकर्र पोडि वेसुकोवाली अलागे कोत्तिमीर कूडा याड चेसुकोनी स्टव आफ चेसुकोनी डिश आउट चेसुकुंदाम चूसारु कदंडी एंत ईजी गा कलरफुल गा रेडी अयिपोयिंदो दीनिनि पिल्ललै कादु पेद्दवाळ्ळु कूडा इष्टंगा तिंटारंडी అంత బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి